డాడ్ చెప్పండి. ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే. ఎక్కడున్నావు? ఒక అన్నారులో మాత్రం కీర్తి వాళ్ళని ఫాదర్ని కలు. జస్ట్ ఓకే చెప్పు చాలు, మిగిలిన పెళ్లి పనులన్నీ నేను చూసుకుంటా. పెళ్ళి నాడగేం డాడీ. డాడీ నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నాను, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి ఉంది, నాకు కెరియర్ ఉంది. ఐఎమ్ నాట్ ఫైన్ విత్ దిస్ డాడీ. హ్యాప్ సేమ్ డైలాగ్ 5 ఇయర్స్ నుండి. ఇంకా ఇదే చెప్పుకుంటే తిరగడానికి నీకు సిగ్గులేదేమో, నాకుంది. నాన్న నీకు అర్థం అయినా ఇన్ని ఇయర్స్ నుండి పీకంది ఇప్పుడేం పీక్తావరా? మూసుకొని వెళ్ళి వాళ్ళ డాడీని కలుపు. అరే రెస్ట్ ఈజ్ ఆన్ మీ. రేయ్ హలో, ఎక్కడా? క్లినిక్ లోరా, పేషెంట్ ఉన్నాడు, అర్జెంటా? కాదు మరి, పని లేక ఫోన్ చేశానా? ఏమైంది బే? రిషి మీ స్క్రిప్ట్ కదలట్లేదు మధ్యలో. మధ్యలో మళ్ళీ మా బాబు ఫోన్ చేస్తున్నాడు, కీర్తి అని పెళ్ళని చావదొప్పుతున్నాడు రా బాబు. వెరీ గుడ్, అయితే నువ్వు అక్కడే కూర్చొని నీ లవ్ స్టోరీస్ రాసుకో, నా పేషెంట్ వెయిటింగ్. బాయ్. ఏయ్ బాగ్. ఇదెప్పుడు నీతోనే ఉండాలి. రే ఆగుబే, అసలే తొక్కలేకపోతున్నారా? కాస్తుంది ప్రకటించిన లలిత సంగీత జాగ్రత్తగా ఉండు, మార్కెట్ దాకా వెళ్ళి వస్తాను. కళ్ళు కనబడలేదా మీకు? చూసినాడు అండి, ఎందుకు వచ్చావు? వచ్చావు అంటే వస్తాం, ఒంట్లో పోలేదు కాబట్టి. నీకు
రాకూడదా? ఎలా ఉంది? రే, ఏంట్రా ఇది? అదేదో కింద పడినలే, ఇట్స్ ఓకే. ఇదెప్పుడు నీతోనే ఉండాలి. నీకోసమే. బాగుందా? నాన్నొస్తారు, వెళ్ళిపో. వా, అది ఓకే. కానీ ఇప్పుడు మీ బాబు, మీ నాన్న వస్తే అడిగితే ఏం చెప్తా? నువ్వెవరో తెలియదని చెప్తా? నేనెవరో తెలియదా నీకు? అవును, ఎవరు నువ్వు? హే, హే టార్టాయిస్, చూడు ఇక్కడ. వెళ్ళు ప్లీజ్. అంకుల్, అంకుల్ ఫ్రెండ్, అంకుల్ స్కూల్ మేట్, కాలేజ్ మేట్. తనకి ఒంట్లో బాగలేదంటే చూడ్డానికి వచ్చాను అంతేనా అంకుల్? అంకుల్ తనకి నేనంటే చాలా ఇష్టం. అవునా? ఇది నిజమా? నిజమే నిజమే అంకుల్. ఇది నిజమా అంటే తను నాకు తెలుసు అంకుల్, కానీ అలాంటిది ఏం లేదు నాన్నా. ఏం లేదా? ఏం లేదా? నేనంటే ఏం లేదు? ఎవరో తెలీదు, చెప్పు. అలాంటిది ఏం లేదు. ఎవరు నువ్వు? పోరా బయటికి. ఏం జరిగిందిరా? ఎవరు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరుగుతుంది? రేయ్, రేయ్, ఎక్కడికి రా. మన కథ నిజమైతే నా నిజమైను మాట్లాడదాం. రేయ్, నీకే చెప్పేది. ఏంట్రా అలా ఇసరింది? అది అని నమ్మిన మనసు. రేయ్, ఇప్పుడు ఏమైందని ఫోన్ ఇసురు కొడుతున్నావు? ఫస్ట్ హాఫ్ దాకా ఇప్పుడు దాకా జరిగింది రాసా, ఇంక మీదట ఏం రాయాలో తెలియట్లా. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ గ్యాప్ బిట్వీన్ వాట్ యు వాంట్ అండ్ వాట్ యు నీడ్ మామా. ఏంటి? వాట్ యు వాంట్ ఇస్ సెకండ్ హాఫ్ అండ్ వాట్ యు నీడ్ ఇస్ ఎ చైల్డ్ బేర్. ఏడ్సావు, నేను సెకండ్ హాఫ్ రాసుకుని వస్తా. రైట్, ఫస్ట్ సెకండ్ హాఫ్ ఏదిరా, సెకండ్ మొక్కేది ఏదిరా, ఈ చైర్లో సెకండ్ పార్ట్ ఏది? ఇలా రాను, దగ్గర రా, చిలక్క చెప్పడం చెప్పానా? రెండో మొక్కేదిరా. ఏవా, ఏ నువ్వు రైట్ అటు చెప్తుంటే అడుగుతుంటే ఇందాక నుంచి ఏం చెప్పట్లేదాడు. లైఫ్లో కొన్నిసార్లు ఒకే చోట ఒకే దాంతో ఆగిపోకూడదు బాస్. చాలా వినాలి.
चलो बाय। ओय एंटी आई लव यू। अंटे दन अर्थम नोवा? इंको वन अवर लो नाना कलवमन्नारु एमो मात्लाडतारंट एमो शादी गुरिंचे एमो अंटे यस्सा नो अदि चेप्पु यस्सा नोवा अदि ऐ मीन एक्चुअली चेप्पु यस ऑर नो सरप्राइज मैन नीदा हाँ मरे इंके पड़ती बेली ये वाह कंग्रेट्स रा थैंक्स रा कदू इन्हें लत रहता मरे हेलो मार्कलर तुमने एली पता बेंडी चप्पू यस सा नो आ रे योर रा पापा ये कट की ना बैग ये बॉक्सला बैग रा वाई ये करोंटे मरी डेंजर पता ओय గుర్తుందిగా వన్ అవర్లో ఎవరా అమ్మాయి గంటలో వచ్చేయమంటుంది నీ గర్ల్ఫ్రెండా? 8 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఎవరి కనపడకుండా పోయినా నువ్వు, ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక అమ్మాయి కోసం నాకేం అర్థం కావట్లేదు. బాగుందిరా డ్రాప్ చేస్తావా? డ్రాప్ చేయి. యా 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 ఓకే డ్రాప్ చేస్తా. దిగోవైందిరా బాబు, మళ్ళీ నా గరాజ్ అయితే ఇక్కడే ఉంది. యాక్చువల్లీ లైఫ్ ఎలా ఉంది? మా ఇల్లు యాక్చువల్లీ ఇక్కడే. ఇక్కడ నాకు తెలియదు. వెళ్దామా? ఏది నడిచెల్దామా? అదే గ్యారేజ్కి. నీకు ఓకే అయితే నాకు ఓకే. యా దట్స్ ఫైన్. ఒక్క నిమిషం.
ఆ బండికి ఏమైందో నాకు తెలుసు కానీ ఇటు తీసుకురండి, నేను సెట్ చేస్తా. What happened? Oh, ఇది మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్, అందుకే హైదరాబాద్. ఇంకిక్కడే నేను నాన్న. మేడం, ఇది ఇప్పుడే అయ్యాలా లేదు, మీరు బయలుదేరండి. ఇప్పటికే చాలా లేట్ అయిందిగా. మీరు క్యాబ్ బుక్ చేసుకుంటారా, నన్నేమైనా చేయమంటారా? ఓకే, నేను స్టార్ట్ అవుతా. నేను డ్రాప్ చేస్తా. కొన్నిసార్లు ఒకే చోట ఒకే దాంతో ఆగిపోకూడదు బాయ్. లోపలికి రా, వర్షం పడుతుంది. పర్లేదురా. నువ్వేంటి ఇక్కడ, నీకేం పనిరా మా అమ్మాయి తోడి? మళ్ళీ ఎక్కడ తగిలాడు వీడు? నువ్వు పోరా బయటికి, ముందు పో బయటికి. నానా, లోపలికి వెళ్తారా? నువ్వు పోరా బయటికి, ముందు నాన్న లోపలికి వెళ్తారా? వాణ్ణి బయటికి పంపించి కానీ నువ్వు లోపలికి రా. హే, నువ్వు లోపలికి రా, పట్టించుకోకు, లోపలికి రా ప్లీజ్. ఆడపిల్లని కంటమే పాపం. పర్లేదురా, ఇట్స్ ఓకే, కమ్, నేను చూసుకుంటా. ఎంత ఇష్టపడ్డానన్నామండి, ఎంత సపోర్ట్ చేశారు. అమ్మాయి రాగానే అలా, నాన్న ఇట్స్ ఓకే, పర్లేదు రా, నేను చూసుకుంటా. పర్లేదు, నేను చూసుకుంటా ప్లీజ్. నిజంగా కమన్ ప్లీజ్. వాడు వచ్చినా నాకు వద్దు నాన్న. ఏ ఫోన్ ఎత్తవేంటి? నీకు చాలాసేపు నేను ట్రై చేస్తున్నాను, అయినా ఏమైంది? పిచ్చిదానిలాగా అలా ఉన్నావు. సర్లే బండి ఇవి, నేను వెళ్ళాలి. హే, ఓకే ఓకే, కూల్ కూల్, అది పక్కన పెట్టే, అది ఎక్స్ప్లెయిన్ చూ. ఏం కాదు, ఏం కాదు, ఏం జరగలేదు, పక్కన పెట్టాము. అది చీల్ చీల్.
చాలా కోపం ఉంది, గట్టిగానే కొట్టావు. భయపడ్డావా? అమ్మాయి ఎవరు? ఫ్రెండే, పాత ఫ్రెండ్లే. నువ్వు అనుకున్నట్టయితే కాదు. ఓకే, నమ్ముతా. నేను బే రిషిని. ఎక్కడ దాకా వచ్చాడు మా హీరో? ఆ మెకానిక్ పిల్లతో కలిసిపోయాడు మళ్ళీ. ఎవరు? ఇల్ల, ఎవరు లేరు. వెళ్దామా? క్లినిక్ వచ్చి చెప్తలేరా? నిజమైతే మళ్ళీ నువ్వు వస్తే ఊపిరి సరిపోదే జన్మకి. నన్ను కాదని పోయి వదిలేసిన చేయి వచ్చి శిక్షేసి నన్ను చంపగా ఏదో నీకేదో నేర్పే నాగతమైన నీలో చెలరేగే ప్రశ్నలు కాగేరా ఏదో నిన్నేదో చేసే నాయి ప్రేమ. ఈ కథకి నీ కథకి బదులే ఇక దొరికే ఎటు పోనే ఎటు పోనే ఎటు పోనే ఎటు పోనే ఎటు పోనే ఎటు ఎటు పోనే ఎటు పోనే ఎటు పోనే కాలం చేసిన గాయం ఎటు పోనే ఏ తీరం చేరవు ఎటు పోనే కాలం వేసిన జ్ఞానం ఎటు పోనే ఎటు పోనే.